సో అలాంటి మీ ఆరాధ్య గాయకులను చూసి అంత సంతోషపడిన తర్వాత మీరే ఆ తర్వాత కాలంలో వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం చెప్తున్నానండి. అది నా అనుభవం నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేను, మాటల్లో నాకు రాదు రాదు. అలా ఇక్కడ 66లో వచ్చి స్థిరపడ్డాను ఇక్కడికి వచ్చి. నేను వచ్చిన తర్వాత మీ మ్యారేజ్ అయిపోయింది? అయిపోయిందండి. ఓకే, అయిపోయిన తర్వాతే వచ్చాను. వచ్చిన తర్వాత నన్ను మన ప్రముఖ తబలిస్టు లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు ఆయన నన్ను టీవీ రాజు గారికి పరిచయం చేశారు. అంటే విజయవాడ వచ్చినప్పుడు అంతా ఆయన ఏదన్నా సోలో తబలా వాయిస్తున్నప్పుడు బేబీ రమణ్ని పిలవండి, ఆవిడ పాడుతుంది. నాకు చిన్న వయసు కదా, ఎవరు ఏంటి ఇతను ఇంత పెద్ద ఆర్టిస్ట్ అని నాకు తెలియదు. అన్నీ హాయ్ హాయిగా ఆమెను సాగే సువర్ణ సుందరి, అవన్నీ ఇష్టం వచ్చినట్టుగా పాడేసేదాన్ని. తెలీదు, భయం అనేది తెలీదు. పాడిస్తే ఆయన ఆ పరిచయాన్ని బట్టి మద్రాసు వచ్చేయండి అంటే అప్పుడు వారి ప్రోద్బలంతో లక్ష్మణరావు గారు వచ్చి నన్ను టీవీ రాజు గారికి పరిచయం చేశారు. ఆ టీవీ రాజు గారు భామ విజయం సినిమాలో నన్ను సుశీల్ గారితో కలిసి పాడించారు. సో ఫస్ట్ అంటే స్ట్రైట్ గా పాడిన మొదటి పాట అదే, అదేనండి, సుశీల గారితో కలిసి పాడారు. కలిసి పాడేవాడి అప్పటికి మీరు ఆమె అభిమాని? అభిమాని, అయ్యో ఇంకా ఆవిడకి నమస్కారం చేసి ఆవిడ కూడా నన్ను ఎంత మైక్ అడ్జస్ట్మెంట్ చాలా అది ఎంకరేజ్ చేసి చాలా బాగా బాగా పాడేవమ్మా అని చెప్పి ఆ తర్వాత ఆ పాట ఏంటి గుర్తుంది కదా మీకు, కోరిన వాడే చెలి నీ అలా వస్తుందండి, సరిగ్గా నాకు గుర్తులేదు. ఆ తర్వాత ఘంటసాల గారికి సుశీలమ్మ గారే నన్ను పరిచయం చేశారు. ఏదో సందర్భంలో ఒక రికార్డింగ్ వెళితే ఇలాగమ్మ ఒక దొమ్మర సాగు పాట, దొమ్మర పాట బయట తాడు కట్టి ఆడతారు కదా, ఆ పాటకి ఈశ్వరి గారిని చేశానమ్మా, ఇంకో వాయిస్ కావాలి ఎవరైనా అంటే అదేనండి నిన్న పాడేము రమణ అంట విజయవాడ అంట ఆ అమ్మాయిని పిలవండి. ఆ మహాతల్లి నన్ను ఘంటసాల గారికి, నాకు తెలియదు ఎవరో చెప్పారు ఇలా సుశీల గారు మీ గురించి చెప్పారని. అవునండి, అటువంటప్పుడు వెంటనే అక్కడ వాళ్ళు విజయవాడ వాళ్ళు చాలా మంది ఉన్నారు, తబలా వాయిస్తారు అక్కడ చాలా మంది ఉన్నారు, ఆ రమణ నాకు తెలుసు, రమణ నాకు తెలుసు అని చెప్పేసి వచ్చి నాకు ప్రోగ్రాం చెప్పారండి. చెప్పంగానే తోట సుబ్బారావు గారు పిక్చర్ అది భువన సుందరి దాంట్లో ఈశ్వరి గారు నేను కాంబినేషన్ అదే ఆ దొమ్మరోళి పాట. ఆ తర్వాత నుంచి నన్ను మన ఘంటసాల గారు నా ఆరాధ్య దైవం వారు పిలిచేవాడి నాకు. ఆయన ప్రతిదానికి జిక్కి గారు నేను ఒక సాంగ్ ఇచ్చారు, అది జీవిత బంధం, తోకల్లేని కోతులు ఆ ట్యూన్ కూడా మర్చిపోయాను చాలా రోజులైందని, అది పాడాను. ఆ తర్వాత మళ్ళా రామాలయం చంద్రమోహన్ ఎందుకు బిడియం చిట్టెమ్మ అది పాడాను దాన్ని, ఎందుకు బిడియం చిట్టమ్మ నా చెంతకు చేరవే చిన్నమ్మ ఇలా వస్తుందండి. బాలుగారు నేను, బాలుగారు తోటి అది వరకు పాడారా అదే నా అట్లానా ఆయన కాంబినేషన్ లో విచిత్ర దాంపత్యం అశ్వత్థామ గారు దగ్గర పాడానండి ఫస్ట్. విచిత్ర దాంపత్యం బాలుగారు విచిత్ర దాంపత్యంలో బ్రహ్మపట్నం పోదమంటే దారి తెలియదు అన్నయ్య చాలా మంచి సాంగ్ అండి నాకు ఇచ్చారు. అశ్వత్థామ గారు చాలా పాడాను అశ్వత్థామ గారి దగ్గర, ఆయన తెలుగు పాడించారు కన్నడంలో చాలా పాడించారండి. పట్టిందల్లా బంగారంలో మళ్ళా ఈశ్వర్ గారితో మళ్ళా మా ఇద్దరు మళ్ళా ఇద్దరి కాంబినేషన్ రికార్డింగ్ అవుతుందండి. ఎఫెక్ట్లన్నీ ఉన్నాయి, వ్యాంప్ క్యారెక్టర్ అనమాట అది, ఎఫెక్ట్లంతా ఉన్నాయి. నేను కూడా వేయగలను అని వేశాను. రికార్డింగ్ అయిపోయి అలా కూర్చుని నేను ఏమనంటారేమో మాస్టర్ గారు ఏమని అంటారేమో అని తీరా చూస్తే అమ్మాయి బయటికి రా అన్నారు. బాబోయ్ వాళ్ళతోటి నా పని అయిపోయింది అనుకున్నాను, బయటకు వచ్చాను. అసలు ఆయన ఆనందం ఉందండి, ఎంత ఆనందపడిపోయారో నేను పాడుతుంటే ఆయన బయటకు, అంటే రికార్డు వేస్తారు కదా వినటానికి. ఆ తోడ సుబ్బారావు గారు ఆయనే ప్రొడ్యూసర్, ఈ అమ్మాయికి కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి అన్నారా. అసలు ఆయన నోటెంబట రావడం డబ్బుల సంగతి ఎలా ఉంచండి, ఆయన నన్ను మెచ్చుకోవడం ఇక చెప్పలేని ఆనందం. ఆ తర్వాత ఘంటసాల గారు కచేరీకి తీసుకెళ్లారు నన్ను.
బెంగళూరు. అలాగ రెండు మూడు సార్లు వెళ్ళాం. ఘంటసాల గారితో కచేరీ చేయడం అంటే ఇంకా ఇంకా నేను అది మాటల్లో చెప్పలేనండి. గాలి ఎగిరిపోయినంత గాలిలోన అమ్మో అసలు అంత అభిమానం అండి. ఒక తండ్రి కూడా అంత చూస్తారో లేదో నాకు తెలియదు. అంత అభిమానంతో నన్ను తీసుకెళ్ళి దేవ పాండవన వాసులో కృష్ణ దీన బాంధవ కచేరీలు పాడేనది. ఆయనకి చాలా ఇదైపోయింది. చక్కగా పాడావమ్మా మెచ్చుకుంటారు అంటే స్టేజ్ మీద. సో ఆయనకు కూడా పొంగిపోయి ఉంటారు అంటే నేను తీసుకొచ్చిన అమ్మాయి చక్కగా పాడిందని ఆయన కూడా మొత్తం పడిపోయి ఉంటారు. అదేనండి. ఆయనతో కలిసి పాడారా సినిమాలలో? సినిమాలో వీరాంజనేయులో శ్రీరాముడికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనుకుంటానండి అది రాజేశ్ రావు గారి మ్యూజిక్ వీరాంజనేయ. తర్వాత మాయని మమంద సుశీల్ గారు గణసాల గారు నేను ఇంట్రడక్షన్ నేను అన్నమాట ఆ పాటకి.